చెప్పే నేను ఆయనకి అభినందనలు తెలియజేశాను. అల్లు అర్జున్ మళ్ళా సినిమా రంగాన్ని తీసుకొచ్చారా? అంటే అల్లు అర్జున్ నాకు ఎప్పటి నుంచి మంచి ఫ్రెండు, ఆయన సీనియర్ అయినా ఆయన నేనంటే ఇష్టపడతాడు. ఒకసారి నన్ను ఫోన్ చేసి మురళి గారు మా ఇంటికి వస్తారా టీ దగ్గరని అన్నాడు. వెళ్ళా. ఏంటి బాబు అన్న, టీ తాగండి అంటే టీ తాగుతున్నా. లోపల నుంచి ఒక ఒక ఇంత ఇంత ఎన్వలప్ కవర్ తీసుకొచ్చి అట్లా కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఏంటి బాబు ఇదంటే తీసి చూడండి అంటే తీసి చూస్తే 5 లక్షల రూపాయలు చెక్ ఉంది. ఏంటి బాబు పోసాని కృష్ణమురళి నా పేరు నాకు చెక్ ఇచ్చావేంటి అన్న, ఉంచండి మీ దగ్గర అన్నాడు. బాబున్నాయి బాగున్నా కదా, వెల్ సెటిల్డ్ కదా, నాకెందుకు ఇస్తున్నావు అన్న. మీరు డబ్బులు ప్రాపర్గా యూజ్ చేస్తారు సార్, వృధా చేయరు, సద్వినియోగం చేస్తారు అది నాకు నచ్చింది. చాలాసార్లు మిమ్మల్ని చూశా, చాలామంది గుండె ఆపరేషన్ చేయించారు, చాలామంది చేయించారు, మీరు చేసినట్టు కూడా చాలామంది తెలియదు, నేను చూసుకున్నాను. ఈ 5 లక్షలు కూడా మంచి పనికి వాడతారు మీలాంటి వాళ్ళు, వృధా చేయరు, అందుకని మీకు ఇస్తున్నా, దయచేసి తీసుకోకుండా తీసుకోను అనొద్దు ప్లీజ్ అని ఇచ్చాడు. సరే బాబు అని తీసుకున్నా. వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఇట్లా ఓ టీవీ ఛానల్ అది సాక్షి ఛానల్లో లైవ్ పెట్టాము. ఏంటంటే చాలామంది పేదవాళ్ళు పాపం 10th అయిపోయి చదవలేక డబ్బులు లేక క్వారీలో పనిచేసే అమ్మాయిలు అట్టా ఈనాడు ఆటలు బుక్లు ఆటలు వేశారు అని చూశా. చూసిన తర్వాత వాళ్ళల్లో ఆ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నా ఉన్నాళ్ళలో. వాళ్ళు ఒకడేమైనా రాళ్ళు కొట్టేవాళ్ళు పాపం, ఏమో ఒక అమ్మ లేక చిన్న గుమ్మస్తా పని చేస్తారు, నెలకి 200 రూపాయలు 300 రూపాయలు అంత పేదవాళ్ళు. వాళ్ళకి 10కి 9.3, 9.7 అట్టు వచ్చినాయి. వస్తే వాళ్ళని లైవ్కి పిలిపించా. పిలిపించి అమ్మా మీరు చదువుకోవాలంటే ఇక్కడ నుంచి మీకు ఎంత అయితే మీరు డిగ్రీ దాకా చదువుతారంటే అది 100,000, 150,000 అట్లా అట్టు వస్తే చదువుకుంటామండి అన్నారు. వాళ్ళు లైవ్లో తీసుకొచ్చి ఆ ముగ్గురికి వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలిపించా. పిలిపించి వాళ్ళకి 150,000, 150,000, 150,000 చెక్లు ఇచ్చా. మీ ముగ్గురు చదువుకోండి అని 100,000 ఇచ్చా. మళ్ళా వేరే క్యాష్ తెచ్చా, ఒక 50,000 క్యాష్ తీసుకొచ్చా. తెచ్చిన తర్వాత ఏంటంటే 10,000 ఇచ్చా. ఎందుకంటే 10,000 ఎందుకు ఇస్తానంటే ఆ 100,000 మీరు బ్యాంకులో వేసుకొని ఆ చదువుకోండి సరిపోద్ది అన్నారు డిగ్రీ దాకా. ఇప్పుడు 10 ఎందుకు ఇస్తానంటే మీరు చదువుకున్నారు కదా బాగా, నిన్నటిదాకా మిమ్మా మీ నాన్న చదివించారు కదా, ఈ డబ్బులు తీసుకెళ్ళి మిమ్మా మీ నాన్నకి బట్టలు కొని పెట్టండి. తీసుకెళ్ళి ఒక ముస్లిం ఒక ఆయన తీసుకెళ్ళి మిమ్మా మీ నాన్నకి మంచి వాటల్లో బిర్యానీ పెట్టండి అని అటు 10,000 క్యాష్ ఇచ్చా. మళ్ళీ మీరు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి కదా, బట్టలు కొనుక్కోవాలి కదా, ఈ బట్టలు కూడా 5,000 పెట్టి మీరు బట్టలు కొనుక్కోండి, చెప్పులు 2 రకాలు కొనుక్కోండి అని మొత్తం ఇస్తే వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పి చాలా సంతోషపడ్డారు. చాలా థ్యాంక్ యూ సార్ చెప్పారు. ఎవరు థ్యాంక్స్ చెప్తున్నారు అన్న, అంటే మీరే సార్ 100 పెట్టించి 10 ఇచ్చారు, మా అమ్మ మా నాన్న చూడండి ఎంత పేదవాళ్ళని. ఒక అమ్మాయికి ఏడ్చింది. మీరు ఏడ్చినా నవ్వినా థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వేరే ఉన్నాడు అల్లు అర్జున్ గారని, ఈ డబ్బులన్నీ అల్లు అర్జున్ గారివి, అందుకే మీ లైవ్లో అల్లు అర్జున్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పండి. అందరితో చెప్పించా, అల్లు అర్జున్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని. మళ్ళీ ఆయన వచ్చి నన్ను ఇంటి పిలిపించాడు. ఏంటి సార్ నా పేరు చెప్పారు, ఏమైనా సొమ్మకూడదు సూకోకూడదా, నా చెక్ ఇస్తే నా పేరు వేసుకొని నేను చాలా విశాల హృదయుణ్ణి, చాలా ఇది పెద్ద అట్ట నాకు అట్టంటి నాకు మింగుడు పడవయ్యా, అంతే నువ్వే ఇచ్చావు. అవును మీరు వచ్చేలోపే 2,000 మంది వచ్చినాయి సార్ నా దాంట్లోకి, ఫ్యాన్స్ కానీ బయట వాళ్ళు, సార్ ఇప్పుడు మీ లైవ్ వస్తున్నారు ఎక్కడని అని చెప్పారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అట్టాను మళ్ళీ మాకు అయ్యా బాబు పలాంటి సావలేని పద్దాకన్నా అట్లా నేనంటే బాగా ఇష్టంగా ఉంటాడు ఈయన. నేను సినిమాలు చేసినప్పుడు ఊటీలో సరే మీరు అన్నారు కాబట్టి ఉత్తమ నడు కాబట్టి చెప్తున్నా, ఆయన సార్ నేను నన్ను ఏమనుకుంటున్నాను మీరు అన్నాడు షూటింగ్ గ్యాప్లో. అంటే బాబు నువ్వు నీ ఓపుకున్నంతవరకు నువ్వు ఆర్టిస్ట్ అవుతావన్నా, ఎందుకు సార్ అన్నాడు. నువ్వు ఇప్పుడు కూడా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కొడుకువి కాకుండా, ఒక వన్ ఆఫ్ ద స్టార్వి కాకుండా, ఇప్పుడు కూడా ఎవడన్నా రోడ్డు మీద ఏదో నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకోటి వెళ్తుంటే అవన్నీ చూసి అవి నేర్చుకుంటావు. ఒకసారి నేను ఆ రేస్ గురంలో అమ్మ అని అన్నాను, నువ్వు రూమ్కి వెళ్ళి ఒకసారి వెళ్తాంటే రూమ్లో అద్దంలో చూసుకొని అమ్మ అనుకుంటా ప్రాక్టీస్ చేస్తున్నావు, నన్ను నేర్చుకునేవాడు ఎప్పుడు చచ్చిపోడు నటుడుగా, నీ బతుకదే
ఎప్పుడు నువ్వు ఆర్టిస్ట్గా నెంబర్ వన్ అవుతావు అని. నేను సార్ నాకు అట్ట చేయటం ఇష్టం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. అట్ట మా రిలేషన్ ఉండింది, అదే మొన్న కూడా చెప్పా, నువ్వు ఎప్పుడు ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటూ ఉంటావో అప్పటి నుంచి నువ్వు అలాగే ఉంటావు నీ ఓపు ఉన్నంతవరకు అని మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఇలాంటి మాటలు జరుగుతుంటాయి. అందుకని అతను పెద్ద ఆర్టిస్టు కాకుండా చాలా తెలివైన వాడు, చాలా లౌక్యం తెలిసినవాడు అల్లు అర్జున్, చాలా లౌక్యం. అంటే వాళ్ళ నాన్నలాగా అట్టే వ్యాపారస్తుడు కాదు. అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఇక్కడెవరు మాట్లాడాలి,